సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛత నాలి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్. జన్మభూమి మా ఊరు కార్యక్రమాలలో పాల్గొన్న శాసనసభ్యులు అలపాటి రాజా. ప్రతి నెల రెండవ తేదీన నిర్వహించే స్వచ్ఛత నాలి కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిర్వహించారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ దగ్గర నుండి ఆటోనగర్ వరకు స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛత నాలి కార్యక్రమం జరిగింది. తొలుత పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తెనాలి విజయవాడ రోడ్డుకు ఇరుప్రక్కల పడేసిన చెత్తా చెదారాన్ని జేసీబీతో చెక్కించారు. అక్కడక్కడ మొలిచిన పిచ్చి మొక్కల్ని నరికించారు శాసనసభ్యులు రాజా. పడవల కాలువకు పక్కనే కొబ్బరి బొండాల వ్యాపారులు ఖాళీ బొండాలను పడవేశారు. వాటిని వేయకుండా చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులతో చర్చించారు. అనంతరం కొబ్బరి చెక్కల్ని ట్రాక్టర్లతో ఎత్తివేయించారు. కొన్ని సంవత్సరాలుగా చెత్తాచారాన్ని కాలువ పక్కన వేయటం, ఆ తర్వాత చెత్తని తగులబెట్టడం వల్ల పచ్చని చెట్లు సైతం అగ్నికి ఆహుతయ్యాయన్న విషయాన్ని ఎమ్మెల్యే గ్రహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి నెలా స్వచ్ఛత నాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో ప్రజల్ని కూడా భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛ కార్యక్రమంలో కేవలం పట్టణంలోనే కాకుండా పట్టణంలోకి ప్రవేశించే రహదారుల్ని కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు ఎమ్మెల్యే. తూర్పు కాలువ ప్రక్కనే ఉన్న రోడ్డును శుభ్రపరిచి చెట్లను నాటి అందంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. వార్ఫ్ రోడ్డును కూడా అందంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఆలపాటి. పట్టణం మధ్యగుండా వెళ్లే కాలువల ప్రక్కన శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ శకుంతల, ఎంపీపీ సూర్యదేవర్ వెంకట్రావు, పట్టణ పార్టీ అధ్యక్షులు కుదూస్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రమణ, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ ప్రత్యేకమైన విధానంతో ఈ పట్టణంలో కొనసాగిస్తూ ఉన్నాం. అక్టోబర్ 14 2 తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల 2 తారీఖు స్వచ్ఛ భారత్ చేసుకుంటా ఉన్నాం. దీంతోపాటు ప్రజలను కూడా భాగస్వాములు చేస్తూ ఉన్నాం, ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నాం, విద్యార్థుల్ని పాల్గొనేలాగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పట్టణ పరిసరాల్లోనే కాకుండా పట్టణం నుంచి లోపలికి పట్టణంలోకి ప్రవేశించే దారులు కూడా దాన్ని సుందరమైన ప్రదేశాలుగా మార్చాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఈ రోజున ఈ ఆటో నగరు ప్లస్ విఎస్ఆర్ కాలేజ్ మధ్యలో ఉన్న భాగాన్ని శుభ్రం చేసుకుంటా ఉన్నాం. అయితే ఇది రోడ్డు వైడనింగ్ కూడా జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ముందు క్లీన్గా ఉంచుకున్నట్లయితే రోడ్డు వైడనింగ్ చేసిన తర్వాత బ్యూటిఫికేషన్ చేసుకోవచ్చు అనేది ఒక భావంతో ఉన్నాం. అంతేకాకుండా డ్రైనేజ్ సిస్టమ్ను బాగు చేసుకుంటూ బ్యూటిఫికేషన్ కాలువలు ఏదైతే మన కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్ ఏదైతే ఈస్ట్ సైడ్ కెనాల్ని బ్యూటిఫికేషన్ చేసుకునే కార్యక్రమం, పట్టణాన్ని ఆనుకున్న ఉన్న కాలువని బ్యూటిఫికేషన్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాం. దానికి ప్లాంటేషన్ కంప్లీట్గా జరిగినట్లయితే అదేవిధంగా వార్ఫ్ రోడ్లో కూడా మనం బ్యూటిఫికేషన్ చేసుకున్నట్లయితే చక్కగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ వారు పూర్తిగా సహకరించి దీన్ని అభివృద్ధి చేస్తే అందరం కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ కెనాల్స్కి ఒక బ్యూటిఫుల్ కలర్ మనం చేసుకున్నట్లయితే
మన పట్టణానికి అంతేవిధంగా ఈ పట్టణం నుంచి ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉన్న ప్రయాణికులందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఒక మిగతా వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి ఒక మంచి వాతావరణానికి నాంది పలికేలాగా మనం పార్క్స్ని కొన్ని డెవలప్ చేసుకున్నాం. సోమవారం వైకుంఠవాసుడు వామన అవతారంలో దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విశేషంగా అలంకరించారు. వామన అవతారుడైన శ్రీ స్వామివారి అలంకారాన్ని వీక్షించిన భక్తజనం గోవింద నామస్మరణతో తరించారు. అనంతరం స్వామివారిని పురవిధుల్లో గ్రామోత్సవం చేసి భక్తజనులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. 11వ రోజు వైకుంఠ ఏకాదశి, ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకి మహావిష్ణు అలంకారంలో స్వామివారి ఉదయం 4 గంటల నుంచి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఇవ్వటం, స్వామివారి అందరికీ దర్శనం ఇవ్వనున్నారు. 1 గంట నుండి గ్రామోత్సవం, గరుడ సేవ, విశేషమైనటువంటి గరుడ సేవ పురవీధుల్లో విహరిస్తూ భక్తులందరికీ దర్శనం ఇవ్వనున్నారు. అలాగే 13వ తేదీ భోగి పండుగ రోజున స్వామివారికి గోదా కళ్యాణోత్సవం, మరియు 10 గంటలకి చిన్నపిల్లలందరికీ కూడా 5 సంవత్సరంలోపు ఉన్న పిల్లలకి భోగి పండుగ సందర్భంగా భోగి పళ్ళతో వేద ఆశీర్వచనం, 11 గంటలకి గోదా కళ్యాణం, 12 గంటలకి కూడారై ఉత్సవం. ఇది వివాహం కావలసిన ఆడపిల్లలందరికీ కూడా విశేషమైనటువంటి ఉత్సవం. కూడారై అంటే ఆ రోజున భోగి పండుగ రోజున గోదాదేవి 30 రోజుల నుంచి కూడా ధనుర్మాసం ప్రారంభం నుంచి రోజుకు ఒక అలంకారంలో స్వామివారి ఒక నాజర్పేట పుట్టా రాఘవయ్య రైస్ మిల్ వద్ద గల శ్రీ కోదండ రామాలయంలో 22వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో నిర్వహించే ఈ కార్యక్రమాలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు అర్చన, తిరుప్పావై సేవలు, సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతున్నట్లు వివరించారు. కాగా 8వ తేదీన ఉత్తర ద్వార దర్శనం, 11వ తేదీన కూడారై 108 గంగాళాలతో పాయస నివేదన, 13వ తేదీన గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమం కుదుమిళ్ల బద్రీనాథ్ పర్యవేక్షణలో రామాచార్యులు నిర్వహిస్తారని తెలియజేశారు. వివేకాస్తరంగిణి శ్రీ శ్రీ సీతారామ సేవతరంగిణి ఆధ్వర్యంలో నేడు 22వ ధనుర్మాసంలో 18వ పాశురం జరుగుతుంది. ఇక నుంచి అన్నీ కూడా విశేషంగా పాశుర కార్యక్రమాలు. 8వ తారీఖున విశేషంగా ముక్కోటి ఏకాదశి, ఆ రోజు సాక్షాత్ శ్రీమన్నారాయణ గరుడవాహనంపై చక్కగా మన భూలోకానికి వెంచేస్తారు. ఆ రోజు ఉత్తర ద్వారదర్శనం ఏర్పాటు చేయబడుతుంది. 4:30 గంటల నుంచి ఆ యొక్క దర్శన కార్యక్రమాన్ని మీకు భక్తులకు అందజేసే కార్యక్రమాన్ని చేపడతాం. తదుపరి 11 కటకంశెట్టి ఏడుకొండలు తన తండ్రి చిన్నవీరయ్య 13వ వర్ధంతిని పురస్కరించుకుని తెనాలలోని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు, ప్లేట్లు, పండ్లు ఉచితంగా పంపిణీ చేశారు. తన తండ్రి ప్రోత్సహించినా తాను చదువుకోలేకపోయారని, అయితే తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పురపాలక పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ఎంతో కొంత తాను చేతును అందించాలన్న ఉద్దేశంతో పుస్తకాలు, ప్లేట్లు, పండ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. తెనాలి ఎన్డీ కాలనీలోని ఎంఎంఈఎస్ పాఠశాల, గాంధీనగర్, నరేంద్రనగర్లోని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలోని విద్యార్థులకు ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కటకంశెట్టి అనసూర్యమ్మ, కటకంశెట్టి మల్లేశ్వరి, గోపికృష్ణ, అనురాధ, నిరంజన్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు చేతులు అందించిన ఏడుకొండలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భట్టిప్రోలు మాధవి, శైలజ, రేణుకయ్య, ఉపాధ్యాయులు జరీనా బేగం, ప్రసన్న, శివరామకృష్ణులు కృతజ్ఞతలు తెలిపారు. మా నాన్నగారు 2004లో చనిపోయాడండి. ఇప్పుడు 13వ వర్ధంతి, 13వ వర్ధంతి కాని నుంచి ఎప్పుడు అన్నదానం చేస్తున్నాం. పిల్లలకు బుక్స్, ఈ పళ్ళాలు ఇవి పంచుదామని నిర్ణయించుకొని పంచుతున్నాను. ఇది 13వ వర్ధంతి. ఈ మా అమ్మగారు మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఇంత దూరం చేశారు కాబట్టి మా నాన్నగారిని మమ్మల్ని మర్చిపోకుండా చేయాలని నా కోరిక. ఎప్పటి నుంచి నేను ఉన్నంతకాలం, నేను బతుకున్నంతకాలంలో మా నాన్నగారికి ఏ లోటా లేకుండా చేస్తానని చేస్తున్నాను.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి పేద విద్యార్థులకి ముందుకు వచ్చి ఇలా డొనేట్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం ప్రభుత్వం ఇచ్చే బుక్సే కాకుండా మిగతా ఇలా ప్లేట్స్ అన్ని బుక్స్ అన్ని కూడా నోట్స్లు కూడా ఇలా ఇస్తూ ఉంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉండి ఇంకా ఇంట్రెస్ట్గా రావడానికి కూడా స్కూల్కి వస్తుంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.